సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్లు భూపాల్ నాయుడు గారు అలాగే కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఇవాళ స్క్రిజోఫీనియా వ్యాధి దినోత్సవం ఈరోజు. సో ఇదే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ గారు, ఈవేళ స్క్రిజోఫీనియాకి సంబంధించి దినోత్సవం జరుపుకుంటున్నాం, అంటే దాని ఆవశ్యకత ఏంటి, ఎందుకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? స్క్రిజోఫ్రీనియా అనేది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. మానసిక రుగ్మతల్లో కొన్ని అంటే చిన్న దీనికి సంబంధించి కుంగుబాటుతనం అంటే డిప్రెషన్ లాంటివి కానీ యాంగ్జైటీ డిజార్డర్స్, ఫోబియాస్ అనేవి చిన్న సమస్యలు అయితే ఇవి ఈ స్క్రిజోఫ్రీనియా అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. దీన్ని బారిన పడ్డ వాళ్ళు మనకి ఎక్కువ తరచుగా చూస్తూ ఉంటాం. ఏదైనా రోడ్ల మీద బట్టలు లేకుండా చింపురు జుట్టుతో తిరుగుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుకుంటూ తనలో తనే మాట్లాడుకుంటూ సైగలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది ఒక అంటే తీవ్రమైన లక్షణాల్లో అతి తీవ్రమైనటువంటి వ్యాధిలో ఉన్నటువంటి తీవ్ర లక్షణాలు. దీంట్లోనే కొంతమంది సింపుల్గా కూడా చిన్న లక్షణాలతో కూడా అతి తక్కువ లక్షణాలతో కూడా ఉండేవాళ్ళు, తన పనులు తను చేసుకోగలిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీని గురించి పూర్తి అవగాహన చేసుకోవడం కోసమే ఈ రోజున ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఇది జరుపుకుంటున్నాం. దీంట్లో ఆ వ్యాధి లక్షణాలను తెలుసుకోవడంతో పాటు ఈ వ్యాధి ఎలా సంభవిస్తుంది, దీనిలో వచ్చేటటువంటి లక్షణాలు ఏంటి, దీనికి వైద్యం ఎంతమేర ఉంది, దీని నుంచి ఎంతవరకు బయటపడవచ్చు, దీన్ని వైద్యం చేయకపోతే ఎంతవరకు వెళుతుంది, దీని వల్ల కలిగేటటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఏంటి, అన్నిటి గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే ఇదే అంశాలపై మాట్లాడడానికి సిటీ కేబుల్ ప్రేక్షకులు ఈ వ్యాధి పైన ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉండేటప్పుడు 08777229249కి ఫోన్ చేసి ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత ఏ విధంగా ఉంటాయనే అంశాలన్నీ కూడా సైక్రాటిస్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈవేళ స్క్రిజోఫీనియా అంటే ఏంటి భూపాల్ గారు? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ స్క్రిజోఫ్రీనియా దినోత్సవం జరుపుకుంటున్నారు అంటేనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మనకు తెలుస్తుంది. ఈ స్క్రిజోఫ్రీనియా అనేది నిజంగా ఒక వ్యాధి కాదు, కొన్ని లక్షణాల సమూహం. అంటే దీన్ని చాలా వ్యాధులు మామూలుగా వైద్య విభాగంలో చాలా వ్యాధులను మనము పేషెంట్ మన దగ్గరికి వచ్చి ప్రజెంట్ చేసే లక్షణాలు, తర్వాత మనకు ఆ వ్యక్తిలో కనిపించే ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ అంటారు దాన్ని, అంటే మన సైన్స్, అంటే ఆ వ్యక్తి చెప్పిన ఆ లక్షణాలకు తగిన వ్యాధికి ఆధారాలు ఉన్నాయా లేదని చూడడం. మూడోది ఇన్వెస్టిగేషన్స్, అంటే పరీక్షల ద్వారా నిర్ధారించడం. ఇలా చేస్తూ ఉంటాము. కానీ ఈ వ్యాధి స్క్రిజోఫ్రీనియా అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. అదే సమయంలో ఇది ఒకే వ్యాధి కాదు, దీనికి చాలా రకాలు ఉన్నాయి. దీని ఈ లక్షణాలన్నీ ఒక గ్రూప్గా చేర్చి స్క్రిజోఫ్రీనియా అని పేరు పెట్టారు. దీనిలో ముఖ్యంగా ఈ వ్యాధిగ్రస్తుడు లో ఈ మెదడులో కొన్ని మార్పులు వస్తాయి. ఆలోచనల్లో పర్సెప్షన్స్, అంటే తను గ్రహించే విధానంలో మార్పులు వస్తాయి, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉదాహరణకు ఈ ఆలోచనలో మార్పులను తీసుకున్నారు, తన ఆలోచనలు ఎవరో గ్రహిస్తున్నారని చెప్పడం, తర్వాత తన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు తనకు ఎక్కిస్తున్నారు, ఇంజెక్ట్ చేస్తున్నారు నాకు అని చెప్పడం, లేదా తను అనుకున్న విషయాలన్నీ మిగతా వాళ్ళకి తెలిసిపోతున్నాయని అనుకోవడం, తర్వాత ఎవరు చుట్టూ లేకుండా ఎవరో మాట్లాడుతున్నారని చెప్పడం, తర్వాత ఎవరో గుచ్చుతున్నారని, ఏదో వాసన వస్తుందని, కళ్ళకి ఏదన్నా కనిపిస్తున్నట్టు కానీ, తర్వాత తనను ఎవరో పైనుంచి కానీ లేదా వేరే గ్రహాల నుంచి కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, తన శరీరం కానీ తన మెదడు కానీ నా స్వాధీనంలో లేదు, నేను వేరే వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నాను అని చెప్పడం, ఇలాంటి కొన్ని లక్షణాలు, అంటే సాధ్యం కాని అభిప్రాయాలు కొన్ని. తర్వాత ఈ ప్రపంచంలో అందరికంటే నాకే ఎక్కువ పవర్ ఉంది, ఎక్కువ తెలివి ఉంది, లేదా నేను కొత్త కొత్త ఏవో కనిపెడుతున్నాను అని చెప్పడం, తర్వాత ఏది కానీ ఒక పద్ధతిలో ప్రయాణించుకున్న పోవడం, ఇన్ని మాటలు చెప్పినా కానీ చివరికి చూస్తే అక్కడ వాళ్ళు చేసేది ఏం పెద్దగా ఉండదు, ఇలాంటి తర్వాత తనపైన తను శ్రద్ధ తీసుకోకుండా పోవడం, కుటుంబం పైన శ్రద్ధ తీసుకోకుండా పోవడం, తను చేస్తున్న వృత్తి పట్ల ఒక ఏకాగ్రత కనపరచలేకపోవడం, తర్వాత ఉద్వేగాలు, రకరకాలైన ఉద్వేగాలు, అంటే తీవ్రమైన అనుమానం కానీ, తీవ్రమైన దుఃఖం కానీ, తీవ్రమైన అంటే సంతోషం కానీ, తనకంటే శక్తివంతుడు లేడనుకోవడం కానీ,
తర్వాత ఈ భయం, తీవ్రమైన భయము, కోపము ఇవన్నీ వ్యక్తం చేయడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ స్కిజోఫ్రినియాలో ఉండే అవకాశం. అంటే సాధారణంగా స్కిజోఫ్రినియా అనేది ఒక టెక్నికల్ పదం, దీన్ని తెలుగులో ఎవరిని పిలుస్తారు? ఇది మనకు ఈ స్కిజోఫ్రినియా అనేది ఇంకా మనిషి పుట్టినరోజు నుంచి ఉండి ఉంటుంది. మొదటి కాలం నుంచి ఇది మొదటి దశల్లో దీనిలో పురాతన కాలంలో హిస్టరీ చూస్తే మనకు ఇది మొదట ఏదో దయ్యాల వల్ల ఇలా జరుగుతూ ఉందని, తర్వాత దానికి మనకు కొట్టడము లేదా హింసించడం వల్ల ఇది పోతుందని, ఆ దయ్యాలు వెళ్ళిపోతాయని, ఇంకా కొంతమంది అయితే కొన్ని కాలాల్లో అయితే వాళ్ళను ఈ స్కల్క్ అంటే ఈ మన పుర్రెకు రంధ్రం వేసి వదిలేస్తే ఆ లోపల ఉన్న దయ్యాలు బయట వచ్చేస్తాయనేసి ఇట్లాంటి వైద్యాలన్నీ జరిగాయి. తర్వాత వీళ్ళను మరి వీళ్ళు మరి వేడి నూనె వీళ్ళ పైన పోయడము లేదా వీళ్ళను జలగలుపు ఇట్లాంటివి ఎక్కించడము, తర్వాత కొన్ని రకాలైన జబ్బులు వాళ్ళకు వచ్చే ఉదాహరణకు మలేరియా లాంటి జబ్బులు వాళ్ళకు వచ్చేటట్టు చేయడము, దానివల్ల ఈ పిచ్చి నయమవుతుందని చేయడము, ఇట్లా రకరకాలైన అర్థాలతో ముందు తరాల్లో దీన్ని పరిగణించారు. అయితే మన భారతదేశంలో దీన్ని ఒక రకమైన ఉన్మాదం, ముందు కాలాల్లో అంతా పిచ్చి పట్టింది ఉన్మాదం వచ్చింది కాబట్టి మనిషి ఎలా అంటే అలా తిరుగుతున్నాడు అని అనుకునేవాళ్ళు. మూలికా వైద్యం అనేది కూడా దీనికి కొంత మొదట వచ్చింది. అది మనకు రవాల్ఫియా సర్పెంట్ అని ఒక ఆకు, ఆ వైద్యం మొదట వచ్చింది. అది బీపీకి కూడా వాడతారు, ఆ ముందు హై బ్లడ్ ప్రెషర్కు, అది దీనికి కూడా వాడారు. ఆ తర్వాత నవీన వైద్య పద్ధతులు అన్ని తర్వాత వచ్చింది. అంటే ఈ లక్షణాలన్నీ ఏ విధంగా ఉంటాయి ఈ వ్యాధి గ్రహస్థులకి, ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్న ఇంటిలో న్యాచురల్గా చాలా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉదాహరణకు వీళ్ళు మామూలుగా ఉండరు, వాళ్ళే బాధపడరు, ఇతరులు బాధ పెట్టడం ఎక్కువగా ఉండే అవకాశం, ముఖ్యంగా కుటుంబ సభ్యులను అంటే వాళ్ళని తీవ్రంగా అనుమానించడం. ఉదాహరణకు భర్తకి ఇలాంటిది వచ్చిందనుకోండి, భార్యను అనుమానించడం, నువ్వేమో చేస్తున్నావు నా తెలియకుండా ఏమో జరుగుతూ ఉంది, లేదా నేను మరి నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు, తర్వాత ఇంట్లో వాళ్ళంతా నాకు ఆహారంలో విషయం పెట్టేస్తారని చెప్పడం, ఒక్కొక్కసారి వాళ్ళను వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించడం లేదా తానే ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఒక్కొక్కసారి ఎక్కడో వెళ్ళిపోవడం కనిపించకుండా. మేము అప్పుడప్పుడు చూస్తుంటాం కొంతమంది 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా వెళ్ళిపోయేసి కూడా మళ్ళీ తిరుక్కొని వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నా కానీ కొన్ని లక్షణాలు మామూలు మనుషులకు ఉన్నట్టే ఉంటాయి. అన్నీ గ్రహించగలుగుతారు, అన్నీ మాట్లాడగలుగుతారు. ఈవెన్ చాలా పెద్ద పెద్ద వృత్తుల్లో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి జబ్బు బారిన పడి ఓ పక్కన వృత్తి చేస్తూ ఇంకో పక్కన ఈ జబ్బుతో బాధపడుతూ ఉండేవాళ్ళు కూడా మనం చూస్తుంటాం. సో సాధారణంగా దీని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఏ విధంగా ఉంటాయి ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి? అదే మనం అనుకున్నాం కదా, ముఖ్యంగా సెల్ఫ్ అంటే తనకు తాను బాధపడడము, తన పర్సనల్ లైఫ్ తన వ్యక్తిగత జీవితంలో తేడాలు వచ్చేస్తాయి. రెండోది వచ్చి కుటుంబ సభ్యులతో మిగతా సమాజంలో ఉన్న వ్యక్తులతో ఉన్న సంబంధాల్లో కూడా తేడాలు వస్తాయి. మూడోది వచ్చి వృత్తి జీవితం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇది చాలా తీవ్రమైన మానసిక వ్యాధి కాబట్టి, అయితే అందరిలో అంత తీవ్రత లేకపోవచ్చు, కొంతమందిలో ఇది తీవ్రంగా ఉండొచ్చు, కొంతమందితో తక్కువ తీవ్రతతో కూడా ఇది ఉండొచ్చు. అంటే ప్రధానంగా ఏ ఏజ్ గ్రూప్స్కి ఈ వ్యాధి సోక అవకాశాలు ఉన్నాయి? ఈ వ్యాధి 15 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి చివరి అంటే బాగా వయసు అయిపోయేంత వాళ్ళల్లో కూడా ఇది రావచ్చు, 40-60 ఏళ్ళ తర్వాత కూడా ఇది రావచ్చు. ఈ దీనిలో ఒక గమ్మత్ ఏమంటే మొదట మామూలుగా ఉంటారు, అందరిలాగా ఉండి అందరిలాగా చదువుకుంటూ, కొంతమంది అయితే ఈవెన్ మామూలు పిల్లల కంటే కూడా కొంచెం తెలివిగా ఉండే అవకాశం, తర్వాత అన్ని యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉండి ఉన్నట్టుండి ఏదో మార్పు వచ్చినట్టు, ఆ వ్యక్తిగత ప్రవర్తనలో కొంచెం విపరీతంగా భయపడుతున్నట్టు, లేదా అలూఫ్ అంటే ఒంటరిగా ఉండడం, ఎవరితో మాట్లాడడం మానేయడం, తన వ్యక్తిగత పరిశుభ్రత లేకుండా పోవడం, ఇంట్లో నుంచి బయట కదలకుండా పోవడం, లేదా ఎక్కువ తీవ్రంగా అనుమానించడం ఇంట్లో వాళ్ళు, ఇలాంటివి చేస్తున్నప్పుడు తర్వాత ఏవేవో రాసుకుంటూ ఉండడం, బుక్లు పేజీల తరబడి రాసుకోవడం, అవన్నీ చూస్తే దాంట్లో ఏమి అర్థం కాకుండా ఉండడం, మనకేం అర్థం కాదు, తర్వాత ఏదో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లేదా బయట నుంచి ఎవరో అమెరికా నుంచి నా పైన ఎవరో నన్ను ఎవరో గమనిస్తున్నారు, నా వెంటబడుతున్నారు, నేను ఎక్కడ పోతే అక్కడ మనుషులు వస్తున్నారు, నన్నే చూస్తున్నారు, లేదా ఎవరో నాకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, లేదా నేను సినిమా యాక్టర్ను లేదా ఇంకొకరు ఇంకొకటి అవుతాను, నేను కథలు రాస్తాను, ఇలా రకరకాలైన తేడాలు ఇవన్నీ మామూలు కూడా చేసే అవకాశం ఉంది.
కానీ ఇవన్నీ రియాలిటీతో టచ్ లేకుండా, అంటే అక్కడ నిజం ఎవిడెన్స్ ఏముంటుందో దాంతో సంబంధం లేకుండా ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళ జీవితంలో బాగా తేడా వచ్చేస్తే దాన్ని మనం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం స్కిజోఫ్రెనియా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇదే లక్షణాలతో వచ్చే ఇతర సమస్యలు కొన్ని ఉంటాయి, అవి కూడా గమనించాలి. అలాంటప్పుడు స్కిజోఫ్రెనియా నుంచి స్కిజోఫ్రెనియా లాంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు డాక్టర్ గారు ముందే చెప్పారు, గంజాయి వాడకం లాంటివి, త్రాగుడు ఎక్కువ కాలం త్రాగుడుకు లోనైన వాళ్ళలో కూడా ఇలాంటి లక్షణాలు రావచ్చు. ఉదాహరణకు చాలామంది చాలా కాలం తాగిన వాళ్ళల్లో ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తూ ఉంది సార్ నాకంత, లేదా తన స్పౌస్ను అంటే తన భార్యను అట్లాంటి వాళ్ళు ఎక్కువ అనుమానిస్తూ ఉంటారు, లేదా వాళ్ళతో వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఈమె ఏదో చేస్తుంది అని అనుమానించడం. తర్వాత ఈ ఇంకా రకరకాలైన అంటే డిప్రెషన్కి లోన్ కావడం, యాంగ్జైటీకి లోన్ కావడం, ఇవన్నీ కూడా త్రాగే వాళ్ళల్లో ఉంటాయి. అలాగే ఇతర కొన్ని మత్తు పదార్థాలు వాడే వాళ్ళల్లో కానీ, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్ మెదడులో ఏమైనా గడ్డలు లేదా డీజనరేటివ్ డిసీజెస్ అంటారు కొన్ని, పార్కిన్సోనిజం అని, తర్వాత ఈ మూర్చ వ్యాధులు ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం కొన్ని రకాలైన మూర్చ వ్యాధుల్లో. తర్వాత ఇది కాక ఈ కొన్ని రకాలైన శారీరక వ్యాధులు, కొన్ని రకాలైన మందులు వాడకం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం. అంటే కిషోర్ గారు, ఈ ఈ స్కిజోఫ్రెనియా అనేటువంటి ఈ వ్యాధిలో పాజిటివ్ నెగటివ్ అంటే ఏంటి? అది పాజిటివ్ సింప్టమ్స్ అంటే పాజిటివ్ లక్షణాలని నెగిటివ్ లక్షణాలు అని చెప్పి అది వర్గీకరణలో అలా పెట్టుకుంటాం. అంటే ఈ ఇందాక డాక్టర్ గారు చెప్పిన విషయంలో తనలో తనే మాట్లాడుకోవడం, ఎవరో తనని పిలుస్తున్నారని చెప్పి దానికి సమాధానం చెప్పడం కానీ, లేకపోతే లేనివి కనిపించడం, లేని ఆకారాలు కనిపించడం, వాళ్ళతో సంభాషించినట్టు ఉండడం, లేకపోతే ఏలియన్స్ ఎక్కడి నుంచో అది ఇతర గ్రహాల నుంచి ఈ గ్రహంలోకి ఎవరో వచ్చారు వాళ్ళతో సంభాషిస్తున్నట్టు మాట్లాడడం, లేకపోతే లేని స్మెల్స్ తనకు మాత్రమే గ్రహించడం, తను మాత్రమే నాకు ఏదో కాలిపోయినటువంటి స్మెల్ వస్తూ ఉంది, ఇక్కడ ఏదో శవం కాలుతున్నట్టు ఉంది అని చెప్పడం, ఇటువంటివన్నీ ఇవన్నీ పాజిటివ్ సింప్టమ్స్ అంటాం. అంటే మామూలు సెన్స్ ఆర్గన్స్కి మించి అంటే పంచేంద్రియాలకు మించి తన వాళ్ళకి ఇంకేదో స్మెల్స్ తెలుస్తూ మిగిలిన వాళ్ళకి తెలియనటువంటివి, వాటిని పాజిటివ్ సింప్టమ్స్. నెగిటివ్ సింప్టమ్స్ అంటే ఇదే లక్షణాలు ఉన్న వాళ్ళల్లో, అంటే ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళల్లో కొంతమంది ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండడం, తన తాను శ్రద్ధ తీసుకోకపోవడం, ఫుడ్ కూడా తినకపోవడం, తిని తినకపోవడం, ఎవరితో కలవకపోవడం, ఇవన్నీ నెగిటివ్ సింప్టమ్స్. అంటే ఏ పని చేయకపోవడం, స్తబ్దుగా ఒకే చోట ఉండిపోవడం, ఇవన్నీ నెగిటివ్ సింప్టమ్స్. సో వ్యాధి లక్షణాలని ఈ విధంగా వర్గీకరించడం వల్ల మందులు ఏ లెవెల్లో ఇవ్వాల్సి వస్తుంది, ఎంత మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది, ఏ రకమైన మందులు పెట్టాల్సి వస్తుంది అనే దానికోసం ఈ విధంగా వర్గీకరించుకున్నాం. కానీ స్కిజోఫ్రెనియాలో దీనికి ప్రత్యేకంగా మందులు అనేవి చాలా ప్రముఖంగా ఈ మధ్య కాలంలో చాలా వరకు కొత్త మందులు వచ్చాయి, కొత్త వైద్యాలన్నీ చాలా వచ్చున్నాయి, మనుషుల్ని నియర్ నార్మల్ స్థితికి తీసుకురావచ్చు. అంటే సాధారణంగా చూస్తే ఈ వ్యాధి గ్రహస్తుల్లో కొంతమంది ఇతరులకు హాని చేసేటువంటి తత్వం ఉంటుంది, వారికి వారే ఆత్మహత్య చేసుకునేటువంటి స్వభావం కూడా ఉంటుందనేసి అంటున్నారు. మరి దీనిపైన మీరు ఇచ్చే సమాధానం? ఇందాక డాక్టర్ గారు చెప్పిన విషయంలోనే ఒక విషయం ఏమంటే, ఒక అనుమానం, భార్య మీద అనుమానం వచ్చినటువంటి మనిషి తన భార్య తనని మోసం చేస్తూ ఇతరులు ఎవరితోనో కొంచెం వేరే విషయాల్లో సంబంధాలు ఉన్నాయని తనకు అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి తనని ఇంకా గమనించడం ఎక్కువ చేస్తూ ఉంటాడు. భార్యను అనుమానించడంతో ఇంక ఈ అనుమానం పెరిగే కొద్దికి తనకు ఏదైనా హాని తలపెట్టే అవకాశం అయితే ఉంది. అట్లా ప్రత్యేకంగా అంటే తన ఆలోచనల్లో తనకు కలిగినటువంటి ఆ అనుమానాలు, ఆ భయాలతో తను ఏదైనా అటాక్ చేయొచ్చే, కానీ మామూలు సహజంగా ఇతరులు అంటే నైబర్స్గా ఉండేవాళ్ళు, రోడ్డు మీద పోయే వాళ్ళు అందరినీ అటాక్ చేసేటటువంటి అవకాశం అయితే లేదు, ఏమాత్రం ఉండదు. కానీ ఆ అనుమానం ఉండేటటువంటి విషయాలని ఖచ్చితంగా ఆ వ్యక్తి వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. తొలి దశల్లోనే వ్యక్తపరిచినప్పుడే మనకి ఇతనిలో ఏదో వ్యాధి ఉంది, ఇతనిలో ఇతను నార్మల్గా లేడు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకురాగలిగితే అతను బయటికి తీసుకురాగలుగుతాం. ఇటువంటి వాళ్ళల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, పేపర్లో కూడా న్యూస్లో కూడా వింటూ ఉంటాం. ప్రియుడు నేను ప్రియురాల్ని కలిసి చంపేశాడు, ఇద్దరిని చంపేశాడు, తలల్ని కావిళ్ళలాగా తీసుకుని డాక్టర్ అదే పోలీస్ స్టేషన్ ముందు ఇదయ్యాడు అని ప్రత్యక్షమయ్యాడు. ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇటువంటి కేసుల్లో ఇటువంటి జబ్బులే ఉండొచ్చు, స్కిజోఫ్రెనియా లాంటి జబ్బులే అయి ఉండొచ్చు. ఒక కాలర్ కూడా వచ్చేట. హలో, కాల్ కట్ అయినట్టుంది.
అంటే ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్న వారు 08772229249 కి ఫోన్ చేయాలనేసి కూడా ప్రేక్షకులకు కోరడం అయింది. ఎందుకంటే ప్రధానంగా ఈ జబ్బు ఏదైతే ఉందో ఈ జబ్బు తీవ్రత చాలా ఉంటాయనేసి కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్ట్రెస్తో కూడుకున్నటువంటి ఈ వ్యాధిని అన్నింటినీ కూడా త్వరగతిన నయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రత్యేకించి మనం డైలీ దైనందిక జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్క మనిషి ఏదో రూపంలో స్ట్రెస్కి గురవుతూనే ఉంటారు. అంటే డాక్టర్లు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వైద్యాలు ఎక్కడైతే వైద్యశాలలు ఉన్నాయో వాటి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మానస్ హాస్పిటల్ గతంలో కూడా ఇక్కడ ఎంఆర్పల్లి జంక్షన్లో ఉంది. ఎంఆర్పల్లి జంక్షన్ నుంచి కూడా ఎస్టీవి నగర్ కూడా మార్చడమైంది. ఇది ప్రేక్షకులు కానీ గమనించాల్సినదిగా కోరడమైంది. ఎందుకంటే పాత అడ్రస్ నుంచి కొత్త అడ్రస్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. డాక్టర్ గారు, ఈ అంశాలపై మాట్లాడుతున్న టైంలో మరొక సందేహం కూడా ఈ దీంట్లో ఈ స్కిజోఫ్రెనియాలో కూడా, అంటే కుటుంబ సభ్యులతో, అంటే ఈ హాని తలపెట్టే తత్వం వాళ్ళు ఉండేటప్పుడు కుటుంబ సభ్యులు వ్యాధిగ్రహస్తులతో ఎలా మెలగాలంటే ఎలా మెలగాలి? ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దికి, అంటే తొలి దశలో వీలైనంత వరకు బయట అందరికి చుట్టుపక్కల ఇంట్లో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకని కానీ సమాజంలో అందరికీ తెలిసిపోతుంది మనవాడికి జబ్బు ఉంది అని చెప్పి వీలైనంత వరకు కప్పెట్టుకోవడానికి మనిషిని ఇంట్లోనే పెట్టి వీలైనంత వరకు బయటికి రానివ్వకుండా చూసుకుంటారు. కొంచెం ఈ లక్షణాలు తీవ్రత పెరిగే కొద్దికి వాళ్ళలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురవుతారు. ఎట్లా ఈ మనిషిని నియంత్రించేది అనేది అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళతో మామూలుగా వాళ్ళు ఏదైనా విపరీతంగా రియాక్ట్ అయినప్పుడు, ఉద్రేకంతో రియాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కొంచెం సైలెంట్ అయిపోవడం సాఫీగా, అంటే వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఏదో ఒక అనుమానం అనేది ఉంది. అందుకే ఆ అనుమానంతో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, గొడవకు దిగుతున్నారు. సో అటువంటిప్పుడు మనం కూడా గొడవ చేయడం, లేకపోతే వాళ్ళని శిక్షించడం లేకపోతే హింసించడం, కొట్టడం వల్ల ఇంకా తీవ్రమవుతుంది తప్పించి ఇంకేముండదు. వాళ్ళని స్మూత్గానే డీల్ చేస్తూ వీలైనంత వరకు ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా హాస్పిటల్కి తీసుకురావడం ఎంతైనా సమంజసం. వీళ్ళలో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇతరులకు హాని చేసే తత్వమే కాకుండా కొంతమంది వాళ్ళలో వాళ్లే కుమిలిపోతూ, నా భార్య నన్ను ఎంత మోసం చేస్తూ ఉంది, నా కుటుంబ సభ్యులు నాకు విషం పెట్టి చంపేయాలనుకుంటున్నారే, నా ఆస్తిని కాజేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి అనుమానంతో వాళ్ళకు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఇటువంటి వ్యాధిగ్రస్తుల్ని తదేకంగా గమనించుకుంటూ కొంత ఏమాత్రం కొంచెం మార్పు కనిపించినా ఇమ్మీడియట్గా వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావడం ఎంతైనా మంచిది. అంటే ఇటీవల కాలంలో కూడా మనం ఒక 1 వీక్ బ్యాక్ కూడా చూడటం జరిగింది. హైదరాబాదు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా ఒకే కుటుంబంలో భార్యను భర్తను భార్యను చంపారు, పిల్లల్ని చంపారు, అత్తమామల్ని కూడా చంపారు. అంటే వాళ్ళు కూడా అలాంటి వ్యాధి గ్రహస్తులు ఉండే అవకాశం అయితే ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు ఈవెన్ మనకి చూసుకుంటే మన నేపాల్ యువరాజు గురించి, అది కొన్ని ఏళ్ల క్రితం జరిగినటువంటిది, కుటుంబ సభ్యులందరినీ పదుల్లో సుమారుగా 15 మందినో 17 మందినో అందరినీ కాల్చి పారేశాడు ఒకేసారి. సో ఇది ఒక మానసిక రుగ్మత. సో ఇది స్కిజోఫ్రెనియా అయ్యి ఉండొచ్చు, లేదా మత్తు పదార్థాలు కానీ, ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ గంజాయి వాడకం కానీ మిగిలిన ఇతర మత్తు పదార్థాల అలవాట్లు ఉండే వాళ్ళలో కూడా ఇటువంటి అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు వచ్చి ఆ భ్రమలు భ్రాంతులతో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించవచ్చు. అంటే సాధారణంగా ఈ వ్యాధి గ్రహస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ స్కిజోఫ్రెనియా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది? అది సో వైద్యపరంగా తీసుకుంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా వైద్యంలో ఇంతకుముందు మూలికా వైద్యం అని రకరకాల వైద్యాలు చేసేవాళ్ళు, శిక్షించడం లేకపోతే దర్గాల దగ్గర వదిలేయడం, చైన్లు పెట్టి దర్గాల దగ్గర వదిలేస్తే కొంతకాలానికి వాళ్ళకే బాగవుతుందని దేవుడే వీళ్ళకి వైద్యం చేస్తాడు అన్నట్టుగా. కానీ ఇప్పుడు వైద్యపరంగా చాలా మటుకు చాలా రకాల మందులు వచ్చున్నాయి. ఆ మందులతో తొలి దశలోనే, అంటే మనకి కొంచెం తేడాగా కనిపిస్తున్నటువంటి, అంటే ఈ లక్షణాలు కనిపించేది ముఖ్యంగా 15-16 ఏళ్ళ వయసులోనే మొదలవుతుంది ఎక్కువగా, ఒక 25-30 ఏళ్ళలోపే 15 నుంచి 25-30 ఏళ్ళలోపు ఎక్కువగా చూస్తూ ఉంటాం. 75% నుంచి 80% వరకు ఈ వ్యాధిగ్రస్తులు ఈ వయసులో వాళ్ళే ఉంటారు. ఒక్కసారి ఈ వ్యాధి అంటే కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు, విచిత్రంగా మాట్లాడుతున్నాడు, సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు అని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురాగలిగితే తొలి వారం 10 రోజుల్లోనే వైద్యం ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. తక్కువ వైద్యంతోనే దీన్ని పూర్తి నియర్ నార్మల్కి తీసుకురాగలిగే అవకాశం ఉంది. కాకపోతే
ఈ వైద్యం ఇలాగే కానీ వదిలేస్తే, అంటే ఈ వ్యాధిగ్రస్తుడిని ఇలాగే కానీ వదిలేస్తే ఎక్కువ కాలం పాటు గడిచే కొద్దికి ఈ వ్యాధి ముదిరి వైద్యానికి కొంతవరకే లొంగే అవకాశం ఉంది. కొంతవరకు మనం లొంగతీయలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చివరి దశలో పునరావాసానికి చేర్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళే జనరల్గా రోడ్ల మీద మనం బట్టలు లేకుండా చూస్తూ ఉంటాం. నెగ్లెక్టెడ్ పేషెంట్స్ని జనరల్గా వీళ్ళకి తీవ్రమైన మానసిక రుగ్మత వచ్చేసి వాళ్ళ కుటుంబంలో కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితులు, జనరల్గా వీళ్ళే కుటుంబంలో నుంచి బయట వచ్చేసి ఉంటారు. ఒక ఇల్లు అనేది వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తినేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడే ఏదో ఒక చోట బట్టలు సగం ఉంటాయి సగం ఉండవు, ఏదో అరుచుకుంటూ ఉంటారు. ఈ స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఈ చికిత్స మన తిరుపతిలో అందుబాటులో ఉన్నాయా? అంటే ఈ చికిత్స తీసుకున్న సమయంలో వాళ్ళకి ఏమన్నా ఈ మెడిసిన్స్ వాడడం వలన దుష్పరిణామాలు ఏమైనా సంభవించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా వైద్యం చాలా వరకు వైద్యం మెరుగైన వైద్యం ఇప్పుడు మనకు ఉంది. వీటిల్లో ఈ మందులతో జనరల్గా కొన్ని అపోహలు ఉన్నాయి ఈ మందులు వాడకంలో. ఏమంటే ఈ మందులన్నీ కూడా మత్తు పదార్థాలు, నిద్రపుచ్చేవి తప్పించి ఈ జబ్బుని తగ్గించలేదేమో అని చెప్పి చాలామందికి అపోహ ఉంటుంది. కానీ అది తప్పది. ఎందుకంటే ఈ వ్యాధి కారణం ఇందాక డాక్టర్ గారు చెప్పిన విషయంలో మెదడులో కొన్ని మార్పులు సంభవించడం వల్ల, కొన్ని రసాయన మార్పులు సంభవించడం వల్ల తన ఆలోచన తీరులోనే మార్పు రావడం, తను గ్రహించేటటువంటి శక్తి కోల్పోవడం, కాబట్టి ఇతరులు మామూలుగా మాట్లాడేటటువంటి తీరును కూడా వాళ్ళు తేడాగా తీసుకుని ఏదో నన్నేదో ఇరుకును పెట్టడానికి ఏదో చేస్తున్నట్టున్నారు, ఏదో ప్లాన్ జరుగుతున్నట్టుంది. ఇతరులు ఎవరైనా మాట్లాడుకుంటున్నా కూడా నా గురించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, నన్ను అటాక్ చేసి నన్ను చంపేస్తారేమో అనేటటువంటి, అంటే తను గ్రహించే శక్తి కూడా లోపించి ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి, మెదడులో కలిగినటువంటి రసాయన మార్పులను కంట్రోల్ చేయడానికి మనకు ప్రత్యేకంగా చాలా మందులు ఉన్నాయి. ఆ మందులతో ఆ రసాయన మార్పులు కంట్రోల్ అవ్వడం ఖచ్చితంగా ఆ మనిషి నియర్ నార్మల్గా ఆలోచించే శక్తిని మళ్ళీ తెచ్చుకుంటాడు. కాబట్టి అవి మత్తు మందులు మాత్రమే కాదు, అవి ఖచ్చితంగా మెదడులో కలిగినటువంటి మార్పులను కంట్రోల్ చేసి నియర్ నార్మల్ స్థితికి తీసుకొచ్చే మందులు ఉన్నాయి. అంటే సాధారణంగా మద్యం సేవించే వాళ్ళు కానీ, పొగ తాగే వాళ్ళు కానీ, అంటే సిగరెట్ తాగే వాళ్ళు కానీ, లేదంటే మాదక ద్రవ్యాలు యూజ్ చేసే వాళ్ళలో ఈ లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయంట? అది ముఖ్యంగా మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ, ఇతర మత్తు పదార్థాలు అలవాట్లు ఉండే వాళ్ళలో కానీ తొలి దశలో ఎటువంటి సమస్యల్ని మనము ఎక్కువగా చూడం. జనరల్గా వాళ్ళు మామూలు క్యాజువల్గా ఆ పూట తీసుకున్నప్పుడు మాత్రం వాళ్ళు ప్రవర్తించే తీరు డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ మళ్ళీ ఉదయానికి లేసేటప్పటికి వాళ్ళు సహజంగానే ఇతరులతో ఎలా మెలగాలో, ఏ విధంగా మిగిలిన వాళ్ళతో ఎలా ఉంటారో, వాళ్ళ సంబంధాలు మామూలుగానే ఉండిపోతారు. కానీ కొంతకాలం తర్వాత ఈ అలవాట్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యంగా త్రాగుడు, కొన్ని 10-15 ఏళ్ళు దాటిన తర్వాత రెగ్యులర్గా అలవాటు ఉండేవాళ్ళు, ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని ఆపినప్పుడు, ఆపిన ఒకరోజు 2 రోజులకి 48 గంటలు దాటిన తర్వాత సహజంగా చూస్తూ ఉంటాం, వాళ్ళలో కొన్ని భ్రమలు భ్రాంతులు తయారైపోతూ ఉంటాయి. ఏంటంటే ఎవరో తనని అటాక్ చేస్తున్నట్టుగా, చంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, లేకపోతే ఎవరో వచ్చి అరెస్ట్ చేస్తారన్నట్టుగా, వీళ్ళు తప్పించుకొని పారిపోవడానికి ఏదో సంథింగ్ ఎవరో ఫాలో అవుతున్నటువంటి దీంతో భయాలతో చాలా గడుపుతారు. అట్లా ఒక 2 రోజుల పాటు వాళ్ళకి నిద్ర లేకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక రకమైన చేతుల్లో వణుకు, శరీరం అంతా వణుకు, గుండె దడ, భయము, భ్రమలో భ్రాంతులతో. సో ఇది ఒక 2-3 రోజుల్లో మళ్ళీ అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒకసారే కదా ఈ విధంగా వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. ఇలా మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. సహజంగా వీళ్ళు మాలేసుకునో, లేకపోతే ఇంకో డాక్టర్ల సలహాతోనో, లేకపోతే అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు ఇబ్బందికి గురయ్యి ఆపేస్తూ ఉంటారు, అంటే భయపడి. అప్పుడు ఆపేసినటువంటి వాళ్ళు ఈ లక్షణాలను ఫేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది తొలి సూచన, జీవితంలో మళ్ళీ మందు అనేది ముట్టకపోతే వాళ్ళు ఇటువంటి వ్యాధి లక్షణాలు మళ్ళీ సంభవించకుండా వాళ్ళు బయటపడవచ్చు. కాదు అని చెప్పి మళ్ళీ కానీ మందు కానీ తిరిగి తాగారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మెదడులో ఆ మార్పులు సంభవించినాయి, ఆ రసాయన మార్పులు మళ్ళీ తీవ్రతరం అవుతాయి. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళ జీవితకాలంలో పులిస్వారీలాగా ఒక్కసారి పులి మీద ఎక్కిన తర్వాత ఇంక దిగకూడదు. అంటే మందు ఒకసారి మళ్ళీ తిరిగి మొదలు పెట్టిన తర్వాత ఆ మనిషి మందు ఆపకుండా ఉంటేనే ఏదో అట ఆ లక్షణాలతో బతికిపోయి ఏదో అట చచ్చిపోతాడు అంతేగాని, ముందుగా ఆపాడంటే మాత్రం తీవ్రమైన మానసిక రుగ్మతతో చచ్చిపోవాల్సిందే. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకుని దీని నుంచి పూర్తిగా బయటపడిపోవడం ఎంతైనా మంచిది. అంటే సిటీ కేపుల్ ప్రేక్షకులకు చిన్న మనవి, అంటే మనం ఇంతకు మునుపు సూచించినటువంటి నెంబర్తో పాటు మరో నెంబర్ కూడా ప్రేక్షకుల కోసం ఇస్తున్నాం. 08-77-22-6555 నెంబర్కి కూడా ఫోన్ చేసి, 2 నెంబర్లకి ఫోన్ చేసి
తమ సమస్యలు ఏదైనా ఉంటే కూడా డాక్టర్ల దగ్గర సమాధానాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. భూపాల్ గారు, ఇప్పుడు ప్రధానంగా ఈ వ్యాధి గ్రహస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ గ్రూప్ కూడా 18-20 ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే సాధారణంగా అవన్నీ కూడా పెళ్లిడి వయసు. సో ఈ పెళ్లిళ్ళు వెళ్ళి చేసుకో, ఈ వ్యాధి గ్రహస్తులు పెళ్లి చేసుకోవచ్చా? అంటే వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకు కూడా ఈ వ్యాధి ఏమైనా సంక్రమించే అవకాశాలు ఉన్నాయంటారా? మంచి ప్రశ్న ఇది. మనము మామూలుగా ఇప్పుడు ఇలాంటి వ్యాధుల పైన మన సమాజంలో అవగాహన చాలా తక్కువ. ఈ వ్యాధి ఎంతో ముఖ్యమైనది. అంటే దాదాపు 1% మందిలో, 100 ఒకరికి ఈ వ్యాధి ఉండే అవకాశం ఉంది. అంటే మన దేశం మొత్తం తీసుకుంటే 1 కోటి మంది పైన ఈ వ్యాధితో సఫర్ అవుతాయి, బాధపడే వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వ్యాధికి సంబంధించి మనకు ఎంత అవగాహన ఉందని చూస్తే మనకేం అవగాహన లేదు. 90% పైగా. కాలర్ హలో, హలో డాక్టర్ కి స్వాగతం అండి. డాక్టర్ ఉన్నారు, కిషోర్ గారు, భూపాల్ గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడాలన్నా మీరు మాట్లాడచ్చండి. మీ సమస్యలు చెప్పచ్చు డాక్టర్ గారికి. చెప్పండి. ఓకే. లేదు, మీరు కంపల్సరీ మీరు ఒక్కసారి హాస్పిటల్కి రండి, మీకు స్వాంతం కలుగుతుంది. మీకు కొంత కౌన్సిలింగ్తో పాటు కొన్ని మందులతో దీని నుంచి బయటపడగలరు. మీ ఆలోచనలు చాలా తీవ్రంగా ఉన్నట్టున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? అదే అది నాకు అర్థమైంది. మీరు ఒక్కసారి హాస్పిటల్కి రండి, కంపల్సరీ హాస్పిటల్కి రండి, మన హాస్పిటల్కి రండి. హలో చెప్పండి. సాయంత్రం 5 ఉంటాను. అవును, రండి. థ్యాంక్ యూ. అంటే సాధారణంగా ఈ కాలర్ చెప్తున్నారు బట్టి చూస్తే రాత్రిపూట నిద్ర రాకుండా అందరూ నిద్రపోతున్నా కానీ మేల్కొనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు. ఎందుకోసం? ఈయన తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈయనకి సహాయం అవసరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. సో దాని నుంచి బయటపడలేక ఎవరితో షేర్ చేసుకోలేనట్టు పరిస్థితుల్లో ఆయన బాధపడుతున్నారు. నిద్ర లేకుండా గడుపుతున్నట్టున్నాడు ఉన్నారని చెప్పారు. మోస్ట్ ప్రాబ్లీ ఆత్మహత్య ఆలోచనలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా తనకు సహాయం అవసరం. తను హాస్పిటల్కి రాగలిగితే ఖచ్చితంగా కొన్ని మందులు కానీ పెట్టగలిగామంటే దీని నుంచి బయటపడగలరు ఆయన. ఆయన ఆలోచనలు తీవ్రత తగ్గి కొంచెం మానసిక శాంతి వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఇలాంటి లక్షణాలు ఏదే వీళ్ళకి కనిపిస్తున్నాయి? అంటే ఒంటరిగా ఉన్న టైంలో వీళ్ళకి కనిపిస్తుంది. అంటే ఈ అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు కూడా వారి పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇలాంటి టెండెన్సీ వాళ్ళల్లో ఉన్నది అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత పేరెంట్స్ పైన కూడా ఉంటాయి. అంటే పెళ్ళైన వాళ్ళలో అయితే తల్లిదండ్రులు, కాని వాళ్ళు అయితే తల్లిదండ్రులు చూసుకుంటారు. పెళ్ళైన తర్వాత అయితే భార్య చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు వారి పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం? ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి కేసులో ఆయన చెప్తున్నట్టుగా ఆయన షేర్ చేసుకున్నట్టు లేదు ఎవరితో కూడా. తనకు మిత్రులని కానీ, మంచి మిత్రులని కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, లేకపోతే భార్య అయినా కానీ, లేకపోతే పిల్లలు, పెద్ద అయినటువంటి పిల్లలు కానీ ఉన్నా వాళ్ళతో అయినా సరే షేర్ చేసుకోవాలి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం మనసు పంచుకోలేనప్పుడు ఈ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మనసు ఎప్పుడైతే మనము మనకున్న కష్టాన్ని మనం ఎప్పుడైతే పంచుకుంటామో ఖచ్చితంగా మనకి ఒక రకమైన స్వాంతన, ఒక రకమైన రిలాక్సేషన్, వాళ్ళు ఇచ్చేటటువంటి ధైర్యం, భరోసా, లేకపోతే ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన కానీ ఏదో ఒకటి ఒక ఎవరితో ఒకరితో మనం ఇది పంచుకోవాలి. ఒంటరిగా మాత్రం గడపడం మంచిది. అంటే సాధారణంగా ఇలాంటి లక్షణాలు వారికి తెలియకుండానే ఉంటే మనం ఫలానా వ్యాధి సోకి మనం ఇలాంటి లక్షణాలతో మనం అంటే ఉంటున్నామని వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంటే. సో కాస్త వీటిపైన అంతా కూడా ఇంట్లో పెళ్ళైన వాళ్ళు భార్యతోనూ డిస్కస్ చేసి, చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులతో డిస్కస్ చేయడం కూడా మంచిది అంటారు. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆ సమయంలో? అంటే వీళ్ళ నడవడికల్ని చూసి ఇంట్లో వాళ్ళు పసిగట్టి ఏం చేయాలంట? అవును, అదే ఇక్కడే అవగాహన పెంచడం కోసమే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే మన తోటి వారు ఎవరైనా సరే, ఇంట్లో వ్యక్తి అయినా కావచ్చు, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, మనకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా అయ్యుండొచ్చు,
లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాకర్గా వస్తున్నటువంటి, వాకింగ్లో మనతో పాటు నడిచేటటువంటి వ్యక్తి సడన్గా కొన్ని రోజుల పాటు కనిపించడం లేదు, ఎందుకు రావడం లేదు అని మనకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మనిషిని వాకప్ చేసి ఏందని కనుక్కుంటే ఆ వ్యక్తికి ఏదైనా అనారోగ్యం అయి ఉండొచ్చు, లేకపోతే మానసిక పరమైనటువంటి సమస్య అయి ఉండొచ్చు. అంటే ఆ అంటే మనకి మన తోటి వారి పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యత ఇదే. మన తోటి కొలీగ్ అయి ఉండొచ్చు, ఆ వ్యక్తి కొంచెం ఇంతకుముందు మనతో మాట్లాడే తీరు కానీ వ్యవహరించే తీరులాగా లేదు, ఈ మధ్య కొంచెం ఒంటరిగా ఉండాలని ప్రిఫర్ చేస్తున్నాడు, ఎవరితో షేర్ చేసుకోవడం లేదు, కొంచెం మౌనంగా ఉంటున్నాడు, బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్ళి మనము తనని అనునయంగా తనని నిదానంగా మాట్లాడించడం, తనలో కనుక్కోవడానికి ప్రయత్నం చేయడం, కొంత సమయానికి స్లోగా అతను ఓపెన్ అప్ అయ్యి తను నిజంగా షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. జనరల్గా డిప్రెషన్లో ఉండేవాళ్ళు కొంతమందిలో ఎక్కువ మందిలో జనరల్గా వాళ్ళు వాళ్ళ విషయాలను ఇతరులతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే నన్ను ఒంటరిగా వదిలేసేయండి, నేను ఎవరితో మాట్లాడవచ్చు. హలో సార్, తిరుపతి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ డాక్టర్, హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సార్, భూపాల్ గారు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడతారు సార్? మీ వయసు ఎంత? సార్ మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి చెప్తే మీరు స్పష్టంగా వినిపిస్తుంది డాక్టర్లకి. అప్పుడప్పుడు అంటే ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతారు మీరు? అది కంట్రోల్ చేసుకోలేని విధంగా తాగుతున్నారు. తప్పడం లేదు తాగడం. ఎందుకు తాగవలసి వస్తుంది? ఇప్పుడు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అది తప్పకుండా తాగుడు వల్ల మరి మీరు ఆపలేని పరిస్థితి రావచ్చు. నిమ్ము అవన్నీ ఉంటే ఇంకా చెస్ట్ డాక్టర్స్ దగ్గర ఒకసారి చూపిస్తే మంచిది. తాగుడు ఆపాలి అనేది మనసులో ఉంచుకొని ప్రయత్నిస్తే మంచిది. ఆపలేనప్పుడు మానసిక వైద్యులను కలవడం ముఖ్యం. ఏదైనా ఒకటే, త్రాగుడు అనేది ఏ రూపంలో ఉన్నా త్రాగుడే. దానిలో ఆల్కహాల్ శాతంలో తేడా ఉంటుంది, కానీ పలాంది మంచిది పలాంది చెడ్డదని ఏం లేదు. ఒకసారి మీరు మీకు నిమ్ము ఉంటే వైద్యులను కలవండి, చెస్ట్ డాక్టర్స్ను. ఆ తర్వాత మానసికమైన సమస్యలు ఏమైనా ఉంటే మా దగ్గర. సుబ్రహ్మణ్యం గారు, ప్రధానంగా మీరు మీ మద్యపాన వ్యసనాన్ని మానాలనేటువంటి ఆలోచనతో ఉండేట్టుగా ఉంటే భూపాల్ గారు అలాగే కిషోర్ గారు ఉన్నారు, వారి సలహాలు సూచనలు తీసుకోవాలంటే మీరు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో సంప్రదిస్తే వాళ్ళు దానిపైన చికిత్సిస్తారు. అదేవిధంగా మీకు ఏదైనా ఇలా ఈ కార్యక్రమంలో జరిగేటువంటి ఫిజో ప్రీనియాకి సంబంధించి అలాంటి లక్షణాలు మీకు ఏదైనా ఇప్పుడు మీ సిటీ కేబుల్లో చూపిస్తున్నటువంటి వాటిపైన మీ సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవచ్చు. అంటే ప్రధానంగా ఎన్నో డిస్కస్ చేసేటువంటి అంశం ఏదైతే ఉందో అతను మద్యపానం డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నట్టు తెలుస్తుంది. మామూలుగా తాగే వాళ్ళు ఉన్న ఒక ముఖ్యమైన లక్షణం ఏమంటే, నేను ఎప్పుడెప్పుడు తాగుతాను, ఏదో కొద్దిగా మాత్రమే తాగుతాను, వద్దనుకుంటే ఆపేస్తాను అని. అదేం పెద్ద విషయం కాదు అనేది అతను చెప్తాడు, తాగే వ్యక్తి. చుట్టూ ఉన్న వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఇంకోటి చెప్తాడు, ఇంకో రకంగా చెప్తాడు, అసలు ఈ త్రాగుడు వల్లనే మాకు ఎక్కువ మొత్తం ప్రాబ్లం వచ్చింది, ఇంత ఆపకుండా తాగుతున్నాడు, తాకముందు బాగున్నాడు, మొత్తం చెడిపోయిందని. సో అలా చెప్తున్నప్పుడు దాన్ని తప్పకుండా వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఆపుకోలేని స్థితిలో ఉన్నారు అనేది గమనించాలి. కానీ తాగే వాళ్ళు అది ఒప్పుకోరు జనరల్గా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు కదా పెళ్లి విషయం మాట్లాడుతూ మన మధ్యలో చర్చ కూడా వేరే టెలిఫోన్ కాల్ రావడంతో మనం ఈ చర్చ కూడా వేరే దేనికి వెళ్ళింది. అంటే ఈ స్కిజోఫ్రెనియాలో ఉన్న వాళ్ళకు లక్షణాలు ఉన్న వాళ్ళకు ఏజ్ గ్రూప్స్ లో కూడా 18 ఇయర్స్ తర్వాత వస్తుంది అన్న. సో వాళ్ళల్లో కూడా పెళ్ళిడు పిల్లలు కూడా కొంతమంది ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు. మరి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవచ్చు అని అంటారా? అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలో సంతానం ప్రక్రియ కొనసాగుతుందా? అంటే ఇదేమన్నా వ్యాధి కూడా వాళ్ళలో హెరిడిటీగా వస్తుందా, సంక్రమించే అవకాశాలు ఉన్నాయి పిల్లల్లో? అదే దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే చాలా మంది దీంతో ఈ విషయాన్ని ఎదుర్కోవాలి కాబట్టి జీవితంలో ఇలాంటి వచ్చిన వాళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మామూలుగా మనకు ఒక మన కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదో మానసికమైన తేడా ఉంది అనేది గుర్తించడమే కష్టం మన సమాజంలో. చాలామంది గుర్తించరు, ఒకవేళ గుర్తించినా దానికి వైద్యం చేయించరు.
మన సమాజంలో ముఖ్యంగా మంత్రాలు తంత్రాలు లేదంటే మహిమలు లేదా పూర్వకాలం చేసిన పాపం వల్ల ఇలా వచ్చిందని వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇతర వైద్యులు నాటు వైద్యులు లేదా బాబాలు స్వాములు వీళ్ళ దగ్గర తిరుగుతుంటారు. కాబట్టి ఈ వైద్యాన్ని లేట్ చేస్తూ ఉంటారు. ఒక పక్కన జబ్బు ముదిరిపోయే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వ్యాధి ఉంది, పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది, ఇప్పుడు ఎలా చేయాలి? సో ఎదుటి వాళ్ళకు చెప్తే ఈ వ్యాధి ఉందని వాళ్ళు చేసుకోరు. కాబట్టి దాన్ని దాచిపెట్టి చేయాలి. ఈ మాత్రలు తింటున్నట్టు కానీ చెప్పకూడదు, ఇలాంటి లక్షణాలు ఉన్నట్టు కానీ చెప్పకూడదు. సో పెళ్లి చూపులని అరేంజ్ చేస్తారు. వాళ్ళు వస్తారు, ఎదుటి వాళ్ళు చూసినప్పుడు ఏంది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా ఉంది, ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతుందంటే ఏదో చెప్తారు. అలా చేసేస్తారు, దాచిపెట్టి చేసేసిన తర్వాత ఒక కొన్ని నెలలు గడవకముందే మళ్ళీ ప్రాబ్లమ్స్, అంటే ఈ అమ్మాయి అబ్బాయి ప్రవర్తన తేడాగా ఉందని వాళ్ళు గుర్తించడం, లేదా ఏదో మందులు తింటున్నారని గుర్తించడం, తర్వాత వాళ్ళు కొట్లాడుకోవడం, రెండు ఫ్యామిలీస్ మాకు చెప్పలేదు పిచ్చోడు స్కెచ్ కట్టారు ఇలా మాట్లాడుకోవడం కొట్లాడుకోవడం, తర్వాత విడిపోవడానికి ప్రయత్నం. ఒక సంవత్సరంలో లేదా 6 నెలల్లో విడిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మొదటి దశలో ప్రాపర్గా ట్రీట్ చేయడం. డాక్టర్ గారు ముఖ్యంగా అప్పుడే మాట్లాడారు దీని గురించి. మొదటి దశల్లో వైద్యం చేయడం వల్ల దీనిలో సక్సెస్ రేటు అంటే ఇది ఈవెన్ క్యూర్ అయ్యే శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ముఖ్యంగా పూర్తిగా ఇది బాగా కాకపోయినా ఆ లక్షణాలు తగ్గి నార్మల్ లైఫ్, నియర్ నార్మల్ లైఫ్ గడిపే అవకాశం ఉంది. ఏదో కొంతమందిలో మాత్రమే మందులు వాడుతూ ఉన్నా ఇది వర్సనీ కావచ్చు, అంటే కొంచెం బాగాలేకుండానే ఉండొచ్చు. కాబట్టి దీంట్లో ఎక్కువ శాతం మనము ఆశావహులుగానే ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే. సో పెళ్లి చేసే సమయం వచ్చే కొద్దికి దీన్ని బాగా ఈ సిమ్టమ్స్ అన్నీ కంట్రోల్ చేయించి వైద్యపరంగా బాగా కంట్రోల్ చేయించుకొని ఆ తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకంటే అందరిలాగే వాళ్ళకు హక్కు ఉంది కాబట్టి, పెళ్లి చేసుకునే హక్కు ఉంది కాబట్టి. ఈ పెళ్లి ప్రయత్నాలు చేసేటప్పుడు ఎదుటి వ్యక్తులతో పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో ఈ లక్షణాల గురించి చెప్పచ్చు. మా కుటుంబంలో ఈ మేము పెళ్లి చేసే వ్యక్తికి ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల మేము వైద్యం చేశాము, మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, డాక్టర్ గారు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు, మీకు ఇష్టమైతే మీరు ఒప్పుకోండి, కాబట్టి మీరు ఇష్టమైతేనే మనం చేసుకుందామని కూడా మాట్లాడారు. దానివల్ల సమస్యలు తక్కువగా ఉంది. తర్వాత దాంపత్య జీవితంలో వచ్చే కొద్దికి వీళ్ళల్లో న్యాచురల్గా సెక్షువల్ డిఫరెన్సెస్ అంటే ఉదాహరణకు ఈ వ్యాధి వలన కొంతమందిలో ఎక్కువ కానీ తక్కువ కానీ ఈ లైంగిక పరమైన ఆలోచనలు ఉండొచ్చు. రెండోది వైద్యం వల్ల కూడా ఉండొచ్చు, అంటే ఈ వైద్యం వాడేటప్పుడు దానికి వాడే మందుల వల్ల కొంచెం సెక్షువల్ డిజైర్ తగ్గడం కానీ ఇట్లాంటివి ఉండొచ్చు, లైంగిక పరమైన ఆలోచనలు తగ్గడం ఉండొచ్చు. మూడోది ఏమంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళలో సైమిల్టేనియస్గా అంటే దానికి అనుగుణంగా డిప్రెషన్, యాంగ్జైటీ ఉండడం వల్ల ఆ డిప్రెషన్ వల్ల కూడా వీళ్ళ ఈ వ్యాధి ఇది వాళ్ళకు ఈ మరి ఈ ఆలోచనలు తగ్గడం వల్ల వాళ్ళ దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. అయితే ఇద్దరు దాన్ని క్రమపద్ధతిలో అర్థం చేసుకుని వైద్య సహాయం తీసుకోవచ్చు, తీసుకుంటే వాళ్ళ జీవితం బాగుండే అవకాశం ఉంది. ఇంకోటి ఏమంటే అనుమానాలు, రకరకాలైన అనుమానాలు వైద్యం ట్రీట్ చేసుకోకుండా అంటే వైద్యం చేయకుండా ఈ వ్యాధిగ్రస్తునికి పెళ్లి చేస్తే ఎదుటి వ్యక్తిని చిత్రహింసలు పెట్టేసే అవకాశం ఉంది, భార్య అయినా భర్త అయినా. ఆధారం లేని అనుమానాలు, అమూల అనుమానాలు కొంతమందికి ఉంటాయి కానీ ఇక్కడ పూర్తిగా ఆధారం లేని అనుమానం, అది ఏమాత్రం సాధ్యం కాని అనుమానం. ఉదాహరణకు ఇక్కడ ఏదో జాకెట్ పైన చొక్కా పైన ఏదో వింటర్కు ఉంది, ఈ వింటర్కు నువ్వు ఎక్కడ ఉపయోగించావు కాబట్టి ఇక్కడ ఉంది, లేదా నీ ఒంట్లో చెమట ఉంది, ఆ చెమట వేరే వాసన వస్తూ ఉంది కాబట్టి నువ్వు ఏదో తప్పు చేశావు, నువ్వు ఇంకేదో చేసావు, నీ ముఖంలో ఎర్రగా ఉంది, అంటే ఏమాత్రం సంబంధం లేని లక్షణాలు చెప్పి ఆ తప్పును తనకు ఆపాదించారు. ఎదుటి వ్యక్తులకు తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తున్నారు ఎంత ఏం జరగడం లేదు నువ్వు ఊరికే చెప్తున్నావు అని కూడా, కానీ వాళ్ళు అది గుర్తించరు కూడా, గుర్తించినా దాన్ని ఒప్పుకోరు. సో కాబట్టి ఇవన్నీ వైద్య సహాయం తీసుకుంటూ ఇలా పెళ్లి చేసుకొని నార్మల్గా జీవితాలు, దాదాపు నార్మల్గా జీవితాలు గడిపే వాళ్ళు చాలామందిని చూస్తాం. తర్వాత పిల్లలు, వీళ్ళకు కూడా పిల్లలు మామూలుగా కనే అవకాశాలు ఉంటాయి. తర్వాత అప్పుడే అనుకున్నాం కొన్ని మందుల వల్ల వాళ్ళకు మెన్స్ట్రువేషన్ సరిగ్గా రాకపోవడం ముఖ్యంగా ఉమెన్లో, అలాంటప్పుడు పిల్లలు పుట్టుకున్న పోయే అవకాశం ఉంది. దాన్ని చూసుకొని వైద్యులు దానికి మందులు దానికి తగినట్టు వాడచ్చు, అప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అయితే ఈ పుట్టే పిల్లలు పుట్టించాలనా వద్దా అనేది ఒక ప్రశ్న, పిల్లలు ఉండాలనా వద్దా అనేది. పిల్లలు ఉండొచ్చు, అయితే వీళ్ళల్లో తిరిగి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉందంటే ఉంది, ఒక 20%
అవకాశం ఉంది. అంటే మనకు ఒక నలుగురు లేదా ఐదు మంది పిల్లలు పుడితే వాళ్ళు ఒకరికి వచ్చే అవకాశం ఉంది. రాకున్నాను ఆ ఒకరు ఎవరనేది మనం చెప్పలేము. ఇప్పుడు అంతమంది పిల్లలను కనడం లేదు, కన్నా వాళ్ళలో ఎవరికి వస్తుందో చెప్పలేము కాబట్టి దాన్ని మనం న్యూట్రల్గా తీసుకోవాలి. తీసుకొని కొంత రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయాలి. ఇంకొక కాలర్ వచ్చారు. హలో, హలో డాక్టర్కి స్వాగతం అండి. నమస్తే మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మీ పేరు మేడం? ఇందిరా. చెప్పండి మేడం, ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు, భూపాల్ గారు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? చెప్పండమ్మా, చెప్పండమ్మా. నమస్తే అమ్మా. ఆహా, ఏదమ్మా? మేడం ఒక నిమిషం, మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గిస్తారా? ఓసీపీడీనా? చెప్పకుండా చేశారంటారు. ఓకే, ఇప్పుడు ఎంతకాలం అయిందమ్మా మీ పెళ్ళయ్యి? ఓకే ఓకే, సరే అమ్మా. ఇప్పుడు కూడా ఆయన అతిగా ఎక్కువ అతిశుద్ధిగా ఉండడము అన్ని చేసిన పని చేయడం అంటే చేస్తూ ఉంటారా? లేదు, ఒక్కసారి మీరు హాస్పిటల్కి రండమ్మా. మోస్ట్ ప్రాబ్లీ మీకు కొంత కౌన్సిలింగ్ అవసరము. ఓసీపీడీ అని చెప్పి డయాగ్నోస్ చేసింది ఎవరు? అసలు ఆయనకి ఉన్నది అది ఒకటేనా, ఇంకేదైనా సమస్య ఉందా? ఎందుకు మీ ఇద్దరు మధ్య ఇప్పుడు 32 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి మాట్లాడితే బాగుంటుందమ్మా హాస్పిటల్కి. ఓకే ఓకే, మోస్ట్లీ ఓసిడి లక్షణాలు. ఓసిపిడి కాదు, ఓసిపిడి అంటే పర్సనాలిటీ డిజార్డర్ అమ్మా. ఓసిడి అంటే రుగ్మత, సో ఇల్నెస్. ఇల్నెస్ ఇల్నెస్కి అయితే మరి వైద్యం ఇప్పిస్తున్నారా ఆయనకి? ఓకే, అవును. ఆయనకి ఆయనకి షుగర్ ఉన్నా కూడా వైద్యం చేయొచ్చు కదమ్మా, మరి ఎందుకు చేయట్లేదు? లేదు, కొంచెం ఒకసారి అదే మీ మోస్ట్లీ ఆయనతో తరచుగా మాట్లాడిస్తూ వస్తే ఆయనకు అనుమానాలు భయాలు కొన్ని ఉండుంటాయి, దానివల్ల ఆయన వేసుకోను అని చెప్తూ ఉండుంటారు. కానీ దానివల్ల ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇతరులకు ఎంత ఇబ్బంది కలగజేస్తున్నారు అనేది అవగాహన పరిస్తే ఆయనకి క్లారిటీ రావచ్చు. కంటిన్యూస్గా కౌన్సిలింగ్ జరుగుతూ ఉండాలి ఆయనకి. ఒక పని చేయొచ్చమ్మా, మోస్ట్లీ ఇప్పుడు మీరు ఆశా హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తున్నారు, అక్కడే టోటల్గా ఫ్యామిలీ అక్కడ అడ్మిట్ అవ్వడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి అక్కడ అడ్మిట్ అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తారు. దాంట్లో ఆయనకి ఆయనకు ఉండేటటువంటి సమస్య వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారు. ఓపీకి వెళ్ళేదానికంటే ఫ్యామిలీ కౌన్సిల్. అందుకే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి మీరు ఓపీ పరంగా అయితే కొంచెం కష్టమే అమ్మా. ఇదే ఇట్లా ఎంత మాట్లాడించినా కుదరట్లేదు అంటున్నారు కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ టోటల్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయిపోతారు, అక్కడ ఉంటారు, ఒకళ్ళని అడ్మిట్ చేయడం అంటూ వెళ్ళం. సో అందరితో మాట్లాడతారు వాళ్ళు సైకాలజిస్ట్. సో ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఎందుకంటే రుగ్మత ఇప్పుడు ఒకళ్ళలో లేదు కదా, అందరిలో ఉంది. మీలో కూడా ఇప్పుడు స్ట్రెస్ పెరిగిపోతూ ఉంది, ఇంక ఎట్లా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అదే అదే, ఈ పరిస్థితుల్లో మీరు టోటల్ ఫ్యామిలీగా మీరు ఒక చోట అడ్మిట్ అవ్వడం బెటర్, లేదు నిమాన్స్ అయినా సరే, లేదా ఆశా హాస్పిటల్లోనే సరే. అదే అంటే ఈ కాలర్ కూడా ఉన్నటువంటి ఓసీడీ వైద్యం ఏదైతే ఉందంటే, అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి అవేర్నెస్ కావాలంటే, తిరుపతిలో మన స్టిజోఫీనియా అనేటువంటి సమస్యతో సతమతం అవుతున్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఎలాంటి రీహాబిలిటేషన్ తిరుపతిలో ఉంది, మన మానస్ హాస్పిటల్లో కూడా అలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా సార్? చెప్పండి సార్. ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ స్కిజోఫ్రీనియా వైద్యం వైద్యపరంగా చూస్తే స్కిజోఫ్రీనియా వైద్యం చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దానిలో ముఖ్యంగా అప్పుడే చెప్పుకున్నాం మనం, ఈ కుటుంబాల్లో కానీ తర్వాత ఈ మన సమాజంలో కానీ దీనికి ఎట్లా సరైన అవగాహన లేకుండా పోవడం. రెండో విషయం ఏమంటే ఈ స్కిజోఫ్రీనియా వచ్చిన వైద్యగ్రస్తులు వాళ్ళకి ఇన్సైట్ ఉండదు, అంటే తను బాగలేను అనే ఒక ఉద్దేశం వాళ్ళకి తెలియదు.
నేను బాగున్నానే అంటారు. ఇప్పుడు మామూలుగా మన శారీరకంగా ఏదైనా బాధిస్తే మనకు తెలుసు, మనం షుగర్తో డయాబెటీస్తో సఫర్ అవుతున్నాము, బీపీతో సఫర్ అవుతున్నాము, గుండెతో జబ్బుతో సఫర్ అవుతున్నాము అనేది మనకు తెలుసు. కనీసం మానసిక వ్యాధిగ్రస్తుల్లో తనకు మానసిక వ్యాధి ఉన్నట్టు తెలియదు. ఎప్పటి వరకు తెలియదు అంటే అది తగ్గేంతవరకు తెలియదు. సో అది తీవ్రంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా మాట్లాడతారు. కాబట్టి వైద్యం చేయడంలో అది మెయిన్ అబ్స్టకల్, అంటే ఒక అడ్డు. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పైన అది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అంటే వాళ్ళు ఎలా ఈ మనిషిని నేను మేనేజ్ చేయాలి, ఆసుపత్రికి రమ్మంటే రాడు, ఇప్పుడు ఆమె చెప్పింది మందులు వేసుకోరు, తర్వాత మనం చెప్పినట్టు వినరు, మనం ఇందిరా గారు చెప్పారు, తర్వాత మనం అనుమానిస్తుంటారు, కోపపడుతుంటారు. ఇప్పుడు 32 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా బాధపడుతున్నారంటే మీరు దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి అన్ని జీవితంలో ఉన్న అన్ని రకాలుగాను వాళ్ళకు నిరాశ ఏర్పడిపోతుంది కుటుంబ సభ్యులు. కాబట్టి వైద్యం అనేది ఇప్పుడు మాట విననప్పుడు, ఒక వ్యక్తి మాట విననప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అడ్మిషన్లో పెట్టడం ఆసుపత్రిలో. ఆ వ్యాధి లక్షణాలు తగ్గిన తర్వాత మనం ఆ తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వైద్యం కంటిన్యూ చేయడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వైద్యం కంటిన్యూ చేయడం, మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వస్తారు, ఇది అప్పుడు మీరు మందులు ఇచ్చారు ఇప్పుడు బాగా కాలేదు అంటారు, మళ్ళీ చూస్తే మళ్ళీ కంటిన్యూగా వాడి ఉంటారు మందులు, మళ్ళీ రారు. సో కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఫాలో అప్స్ అంటారు వాటిని, అంటే మళ్ళీ చెప్పినప్పుడు రావడం, చెప్పిన టైంలో ఆసుపత్రికి రావడం, ఆ తర్వాత చెప్పిన విధంగా నడుచుకోవడం, ఆ వ్యక్తి లక్షణాలను గమనించడం, ఇలాంటి లక్షణం ఉంటే ఈయనకు జబ్బు ఎక్కువ అవుతా ఉంది, ఇలాంటి లక్షణం ఉంటే ఈయనకు తక్కువ అవుతా ఉంది అనే విషయాలు గ్రహించడం, తర్వాత ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి మనం అనేది నేర్చుకోవడం. కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి మానసిక వ్యాధులు. కాబట్టి ఇది ఒక కుటుంబం చాలా నేర్చుకోవాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్, డాక్టర్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది ఇలాంటి వ్యాధుల్లో చాలా ముఖ్యమైనది. అయితే ఎంత వైద్యం చేసినా ఎన్ని మందులు ఉన్నా కానీ కొంతమంది స్కిజోఫ్రెనియా వ్యాధిగ్రస్తుల్లో ఈ లక్షణాలు కొన్ని మిగిలిపోయే అవకాశం ఉంది. అంటే సాధారణంగా చూసుకున్నట్టయితే ఈ ఇంట్లో చెప్పడానికి కొన్ని సమస్యలతో భయపడే వాళ్ళందరూ కూడా బయట ఎక్కడన్నా వెళ్ళి తాయెత్తులు కట్టుకోవడము లేదంటే మంత్రాలు వేయించుకోవడము ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కాలర్ కూడా ఇంతకుముందు ఇందిరా వాళ్ళు మాట్లాడింది కూడా అలాంటి సింప్టమ్స్ కూడా కొన్ని కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో సమస్య చెప్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో దగ్గరలో ఉన్నటువంటి మంత్రాలు చేయించుకోవడం కానీ లేదా తాయెత్తులు కట్టించుకోవడం కానీ గాలి తీయించుకోవడం కానీ మందు కక్కించుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నాటు పద్ధతిలో తీసుకెళ్లి చేసుకొని ప్రాణాల పైకి కూడా తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరో కాలర్ చూద్దాం. హలో డాక్టర్ కి స్వాగతం అండి. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు సార్? రాజశేఖర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి మాధవ నగర్. చెప్పండి మీ సమస్య. డాక్టర్లు ఇద్దరు ఉన్నారు, డాక్టర్ కిషోర్ గారు ఉన్నారు, అలాగే భూపాల్ గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడతాను? ఎంత కాలంగా అలా ఉంది మీకు? అమ్మ కాస్త మీ వాల్యూమ్ కొద్దిగా టీవీ వాల్యూమ్ తగ్గించుకుంటే డాక్టర్ గారికి మీ ప్రశ్న స్పష్టంగా వినిపిస్తుంది, తద్వారా మీకు ఒక వాల్యూ సమాధానం కూడా దొరుకుతుంది. అమ్మ మీ టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి మీ ప్రశ్నను అడగాలి. చెప్పండి అమ్మ. అదే అదే ఇంతవరకు ఏమైనా వైద్యం చేయించారమ్మా? దీనికి వైద్యం తప్పనిసరి అమ్మా, మీరు చెప్పే లక్షణాలను బట్టి తప్పనిసరి వైద్యం చేయడం వల్ల తప్పకుండా మార్పు వస్తుంది. మీరు ఏ ఊర్లో ఉంటారమ్మా? మీరు
తిరుపతి అయితే మీరు తప్పకుండా మరి ఆసుపత్రికి రండి, చూద్దాం మంచి ఫలితం ఏముండొచ్చు మీరు సరైన వైద్యం చేయిస్తే. మేము తెల్లవారు నుంచి ఉంటామ్మా, మీరు మరి అదే మనస్ హాస్పిటల్కి రండి అమ్మా, చూద్దాము. మనస్ హాస్పిటల్ ఎస్టీవి నగర్ అమ్మా, ఎస్టీవి నగర్ ఎస్టీవి నగర్ ఎస్టీవి నగర్ లో టీవీఎస్ షోరూమ్ ఉందమ్మా. టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ లో భారత్ పెట్రోల్ బంక్ ఉంది. బంక్ వెనక పక్క మానస్ హాస్పిటల్ అని ఉంటది. మీరు మీ వారు వెళ్ళి హాస్పిటల్లో ఒకసారి చెక్ చేసుకుంటే భూపాల్ గారు, కిషోర్ గారు ఇద్దరు ఉంటారు, మీ సమస్యలకు పరిష్కరిస్తారు. సరే, ఈవేళ చూస్తున్నట్టయితే ఈ కాలర్ చెప్పేదాని ప్రకారం కూడా ఈ మనం ఏదైతే ఈ టెలికాస్ట్ చేస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ అయితే లైవ్ లో ఉందో, చూసేటువంటి ప్రేక్షకుల నుంచి సమాధాన క్వశ్చన్స్ కూడా వస్తుందండి. ఎక్కువ కొంతమంది కాలర్స్ అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు, రాజశేఖర్ కూడా అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అంటే 12 సంవత్సరాలుగా లేనటువంటి సమస్య అంటే లోపల ఉన్న మనసులో పెట్టుకుని కుటుంబాడుతూ కలిగిస్తే మహిళ అయినప్పటికీ కూడా ఓపెన్ గా తమ సమస్యలను తీసుకొస్తున్నారు. ఎంతో డిస్ట్రెస్ ఉంటే గానీ వాళ్ళు బయట రారు. చాలా కాలం దాన్ని దాచిపెట్టాలా లేదా అణిచిపెట్టాలా, దీని నుంచి ఇది ఏమోలే నేను నాకు తప్పదు అన్నట్టు కూడా చాలా మంది ఉండిపోతారు. కొంతమంది ఈ మధ్య ఈ రోజు నేను అంటే ఇక్కడ రెండో యాంగిల్ ఏమంటే ఆ పేషెంట్ నిజంగా ఈ 12 ఏళ్ళు ఎంత అవస్థపడ్డాడు, వాళ్ళ భార్య ఎంత అదే అంటే అది కూడా ఒకటి. మనకు వచ్చిన కాల్స్ లో అంతా కూడా మనం ఇప్పుడు ఒక 5 కాల్స్ మనకి ఇప్పుడు రావడం జరిగింది. ఈ 5 కాల్స్ లో కూడా చాలా వరకు మనసులో బాధను పెట్టుకుని బయట వ్యక్తపరచడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. దాంట్లో ఒక 2 మహిళలు కూడా ఫోన్ చేశారు. చాలా ఒక లాస్ట్ కాల్ చూద్దాం. హలో, హలో డాక్టర్, కార్యక్రమానికి స్వాగతం అండి. ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు, కిషోర్ కుమార్ గారు ఉన్నారు, అలాగే భూపాల్ నాయుడు గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడండి మీరు, చెప్పండి మీ సమస్య చెప్పండి. చెప్పండి అబ్రహం. ఓకే. ఆహా, తన ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చినాయి, కోపం ఉద్రేకం పెరిగింది. ఖండిస్తాడు. ఓకే. ఎంతకాలంగా తీసుకుంటున్నారు? 2 ఇయర్స్. ఎంత వయసు? అరే ఇతనికి ఖచ్చితంగా ఇతనికి అడ్మిషన్ అవసరము. మన హాస్పిటల్ అయినా కానీ లేకపోతే బెంగళూరులో అయినా సరే ఎక్కడైనా ఒక చోట ఇతన్ని ఖచ్చితంగా 3 వారాల నుంచి 4 వారాల పాటు పెట్టగలిగితే ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావచ్చు, ఈ అలవాట్ల నుంచి బయటికి తీసుకురావచ్చు. అదే అదే అదే, ఈ అలవాటు ఒక్కసారి అయిపోయిన తర్వాత అడిక్షన్లోకి, బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత ఈ అబద్ధాలు చెప్పడం కానీ, వాళ్ళ కోపం, ఉద్రేకం, అనుమానాలు అన్నీ కూడా పెరుగుతూ వస్తాయి, భ్రమలు, భ్రాంతులు అన్నీ కూడా. ఇతనికి ఖచ్చితంగా అది అందనీయకుండా చేయాలి. అందనీయకుండా చేయాలంటే ఫస్ట్ అడ్మిషను, అడ్మిషన్తో పాటు కొంత కౌన్సిలింగ్, కొన్ని వైద్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ మధ్య అవును అవును అవును. సో దగ్గరలో ఉన్నటువంటి మన మానస్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ ఎస్టీవి నగర్ లో టీవీఎస్ షోరూమ్ పక్కన, బీపీ భారత్ పెట్రోలియం పక్కన వెనక పక్క హాస్పిటల్ వస్తుంది మానస్ హాస్పిటల్లో. మీరు సంప్రదించి మీ ఫ్రెండ్ కూడా అక్కడ తీసుకెళ్ళి తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యను డాక్టర్లకు చెప్తే వాళ్ళు పరిష్కరిస్తారు. సో అంటే ఓవరాల్గా మనకు ఉన్నటువంటి కాల్స్లో మొత్తం చూసుకున్నట్టయితే కొంతమంది మహిళలు కూడా ఎంతో ధైర్యంగా కూడా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇంతకు ముందు కూడా డిస్కషన్ కూడా మధ్యలో ఆపడం జరిగింది, అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్కి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న దానిపైన మా ప్రేక్షకులు కాస్త చెప్పండి కిషోర్ గారు. అది మీరు ఆల్రెడీ మనం అనుకున్నాము, ఈ రిహాబిలిటేషన్ అంటే పునరావాసం. ఇప్పుడు మనకు అక్కడక్కడ చాలా కాలంగా ఈ శారీరక వైకల్యం ఉన్న వాళ్ళకు చాలా పునరావాస కేంద్రాలు ఉన్నాయి, అంటే కాళ్ళు చేతుల్లో నవ్వడం కానీ లేదా ఇట్లా రకరకాలైన అంగవైకల్యాలు ఉండేవాళ్ళు, మాటలు రాని వాళ్ళకు, చూపు లేని వాళ్ళకు, ఇట్లాంటి వాళ్ళకు.
కానీ మానసిక వైకల్యం ఉండే వాళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా అవసరం ఉంది. ఇవి వీటి అవసరం ఎంతవరకు ఉందని చూస్తే చాలా అవసరం ఉంది. అప్పుడే అనుకున్నాం మనం ఈ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తులు కానీ ఇతర మానసిక వ్యాధులు, తీవ్రమైన మానసిక వ్యాధులు కొన్ని ఉన్నాయి, వీళ్ళల్లో అన్ని లక్షణాలు ఒకసారి మనం ఎంత వైద్యం చేసినా తగ్గవు. కొన్ని లక్షణాలు అంటే రెసిడ్యువల్ సింటమ్స్ అంటారు, కొన్ని మిగిలిపోయిన లక్షణాలు ఉంటాయి వాళ్ళు. అంటే వాళ్ళు ఉదాహరణకు ఏ పని చేయలేకుండా పోవడం, దేనిపైన ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, ముఖ్యంగా ట్రీట్మెంట్ తర్వాత కూడా నెగటివ్ సింటమ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం అవుతాయి. అలాంటప్పుడు ఈ రిహాబిలిటేషన్ అంటే పునరావాస కేంద్రాల రోల్ ప్రాముఖ్యత ఎంతో ఉంది వీళ్ళని బాగు చేయడంలో. సో మనకు ఈ పునరావాస కేంద్రాలు మన తిరుపతిలో ఇంతవరకు లేవు. ఇప్పుడు ఉన్న పునరావాస కేంద్రాలు ముఖ్యంగా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్కి ఉన్నాయి. కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని ఎన్జిఓస్ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే బుద్ధి మాంద్యత ఉండే వాళ్ళకు ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి. అదే ఈ మానసిక వ్యాధులు బారిన పడిన వాళ్ళకి లేవు. ఇప్పుడు మేము తిరుపతి దగ్గరలో తిరుపతి కౌట్స్కట్స్లో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా తీవ్రమైన మానసిక వ్యాధిగ్రస్తులు, లాంగ్ స్టాండింగ్ మెంటల్ ఇల్నెసెస్ అంటే ఎక్కువ కాలం నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి కొంత దాని ద్వారా మేము ఉపశమనం కలిగించమని గలమని అనుకుంటున్నాము. ఇలాంటి పునరావాస కేంద్రాలు బెంగళూరు, కర్ణాటకలో బాగా ఉన్నాయి, కేరళలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని తమిళనాడులో కూడా కొన్ని ఏరియాస్లో బాగున్నాయి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. వీటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఇవి కేవలం ఆ వ్యక్తులను బాగు చేయడం వరకే కాదు, వాళ్ళను సరైన జీవితం గడపడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అంటే వీళ్ళ ఆలోచనలో మార్పు తేవడం, వాళ్ళ ఈ పునరావాస కేంద్రంలో డైలీ వాళ్ళ ద్వారా కొంత పని చేయించడం, వాళ్ళకు ఒక క్రమబద్ధమైన జీవితం అలవాటు చేయడం, తర్వాత కొంత కౌన్సిలింగ్, అంటే వాళ్ళకు వచ్చే లక్షణాలు ఎందువలన వస్తున్నాయి, వాటిని మెయింటైన్ చేస్తూ తను మంచి ఉన్నంతలో మంచి జీవితం ఎలా గడపడం అనే దానిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కొంతకాలం అక్కడ పెట్టడం వల్ల వాళ్ళకు కొంత కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళలో ఒక రకమైన ధైర్యం పెరిగే అవకాశం ఉంది. అదే మరి రిహాబిలిటేషన్ అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అక్కడికి ఆహ్వానించి వాళ్ళు కూడా వీళ్ళతో ఎలా వాళ్ళు బ్రతకాలి, ఎలా వీళ్ళ దగ్గర మనం వీళ్ళని కూడా వీళ్ళు ఎలా బాగు చూసుకోవచ్చు, వాళ్ళు చూసి బాధపడ్డం కదా, అయ్యో మన కుటుంబంలో ఇలా వచ్చింది మనం బ్రతకడం వేస్ట్. ఈరోజు కూడా నేను ఒక పేషెంట్ చూశాను, వాళ్ళు ఏమంటే ఒక మదర్కు బాగలేదు, ఆ మదర్ బాగలేకపోవడం వల్ల ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి వల్ల కూతుర్ని అల్లుడిని అనుమానించి నా డబ్బులంతా మీరు తీసేసుకున్నారు, నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు అనే కొందికి అరే మమ్మల్ని ఇంత మాట అనిందని వాళ్ళ భార్యాభర్త వాళ్ళ ఇద్దరు పిల్లలను తీసుకొని రైలు కింద పడిపోయి చనిపోయారు. అంటే ఇది ఒక వ్యాధి, ఇలాంటి వ్యాధులు ఉంటాయి, దీనికి ఒక వైద్యం ఉంటుందని తెలియకపోవడం ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది ఎంత దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి కుటుంబాలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వరల్డ్ స్కిజోఫ్రీనియా డే అని చెప్పి దీన్ని ఈ రోజున జరుపుకోవడానికి కారణం ఏమిటంటే అవేర్నెస్ను పెంచడం, సమాజంలో దీని పట్ల ఒక అవగాహన పెంచడం వల్ల ఇప్పటికీ మన భారతదేశంలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రదేశాల్లో 90% పైగా మానసిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ల దగ్గరికి రావడం లేదు. వస్తే ఒక 10% మంది అక్కడక్కడ కొంత అది కంటిన్యూస్గా కాదు, అప్పుడప్పుడు వైద్యం చేసుకోవడం, ఇర్రెగ్యులర్గా వైద్యం చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి ఎంతో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది కుటుంబాల్లో, సమాజంలో కూడా. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ అందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఆ దిశగా మేమేం పెద్ద దానిలో లాభాలు ఆశించడం లేదు, అది ఒక ఎన్జిఓ లాగా దాన్ని చారిటబుల్ యాక్టివిటీ లాగానే చేద్దాం అనుకుంటున్నాం. నో లాస్ నో ప్రాఫిట్ మార్గం బేసిస్లో చేద్దాం. చూసారుగా ప్రేక్షకులు, ఈవేళ స్కిజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా మీ డాక్టర్లు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలను, సూచనలు మీరు ఇప్పటి వరకు కూడా సిటీ కేబుల్ ప్రేక్షకుల కోసం ఈవేళ ఈ లైవ్ కార్యక్రమాన్ని కూడా కొనసాగించడం జరిగింది. అంటే ఇప్పటికే మనకు వచ్చినటువంటి కాల్స్లో కూడా ఎక్కువ అత్యధిక శాతం కూడా మానసిక వ్యాధి గ్రహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తమ మహిళలు కూడా మాట్లాడారు, ఎంతో మహిళలు కూడా దీని ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ధైర్య సాహసాలతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అంటే వాళ్ళ హస్బెండ్స్ కూడా ప్రాబ్లమాటిక్గా ఉన్నారనేటువంటి సమస్యలు కూడా తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా సిటీ కేబుల్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో ముందుకు వచ్చి వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేసుకొని మానస్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో సంప్రదిస్తే మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అందించే అవకాశం ఉంది. ఇది వాటి లైవ్ కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.